అన్నాద్ భవంతి భూతాని అని భగవద్గీతలో భగవానుడు చెప్పాడు. అన్నము నుండే సమస్త ప్రాణికోటి ఉద్భవిస్తున్నదని భావం. ఇన్ని ప్రాణుల ఉద్భవమునకు కారణము అవుతున్న అన్నాన్ని పరబ్రహ్మతో సమానముగా మన శాస్త్రాలు ప్రస్తుతించాయి. అటువంటి అన్నమును దానం చేస్తే వచ్చే పుణ్యము ఎటువంటిదో వేరే చెప్పనక్కర్లేదు. దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని సనాతన ధర్మం చెబుతున్నది. ఇక్కడ అన్నం అంటే కేవలం బియ్యాన్ని ఉడికించినదే కాదు, మనం ఏదైతే తింటున్నామో దానికే అన్నమని పేరు. ఆ అన్నం పరబ్రహ్మస్వరూపమని, అన్నాన్ని వృధా చేయరాదని, అన్నాన్ని నిందించరాదని వేదం చెబుతున్నది. ఒక్కరోజు పెట్టిన ఫలహారమే రెండవ రోజు మళ్లీ చేస్తే రోజూ ఇదేనా అని చిరాకు పడే పిల్లల్ని మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఆ ఫలహారమే వారానికి ఒకసారి తిన్నా చాలనుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. అన్నం విలువ తెలియని వారు భవనాల్లోనూ, అన్నం గురించి ప్రాధేయపడేవారు మురికివాడల్లోనూ కనిపిస్తారు. రుచి బాగా లేదని అన్నాన్ని పారవేసేవారు యావత్ ప్రపంచంలో 90 కోట్ల మంది ఒక్క పూట తిండితోనే సరిపెడుతున్నారని గుర్తుంచుకోండి. అటువంటి అన్నం యొక్క పవిత్రతను చాటి చెప్పేవే ఈ మంత్రాలు. అరాధ్యస్మా అన్న విద్యా చక్షతే
ఏతద్వై ముఖతో అన్నగుం రాధ్యం ముఖతోస్మా అన్నగుం రాధ్యతే ఏతద్వై మధ్యతో అన్నగుం రాధ్యం మధ్యతోస్మా అన్నగుం రాధ్యతే ఏతద్వా నటవో అన్నగుం రాధ్యం అంతతోస్మా అన్నగుం రాధ్యతే య ఏవం వే